మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈ రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్టహర చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని దీక్షగా చేయటం మంచిదని చెబుతారు. మన పెద్దలు చెప్పే ప్రతి సాంప్రదాయం, పాటించే ఆచారాల వెనక ఏదో ఒక పరమార్థం తప్పకుండా ఉంటుంది. అందులో ప్రతి పూజలోనూ ప్రారంభంలో విఘ్నేశ్వరుడి పూజ చేయటం వలన బాధలు తొలగిపోతాయని, ఎందరో దేవతలున్న ఆది పూజ్యుడిగా వినాయకుడిని పూజించడం అవసరమని చెబుతారు. ఈరోజు ప్రత్యేకంగా ఇలా చేయటం వలన మీ జీవితంలో దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని, ఇంటిని శుభ్రం చేయాలి. పూజగదిలో ఒక రాగి చెంబును తీసుకొని దాని నిండుగా బియ్యం పోసి దాని మీద తమలపాకులను ఉంచి పసుపుతో వినాయకుడిని చేసి పెట్టాలి. ఇప్పుడు దానికి కుంకుమతో బొట్లు పెట్టాలి. మీ మనసులోని కోరికలను చెప్పుకుని గణేశుడికి అష్టోత్తరాలను లేదా గణేష స్తోత్రాలను పఠించాలి. ఇలా చేయలేని వారు కనీసం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించాలి. దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి. ఈ రోజున వినాయకుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. వాటితో పాటుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లను కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండాలి. ఉండలేని వారు అల్పాహారం తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో వినాయకుడికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసి చంద్రదర్శనం అయ్యాక భోజనాన్ని స్వీకరించాలి. రాగి చెంబులో ఉంచిన ఆ బియ్యాన్ని తీసి పరమన్నంలా ప్రసాదంగా చేసుకుని కుటుంబ సభ్యులంతా స్వీకరించవచ్చు లేదా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవచ్చు. ఇలా చేయటం వలన 21 నెలలలోపుగా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కావున మీరు కూడా రేపు సోమవారం సంకష్టహర చతుర్థికి ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఆ వినాయకుడి అనుగ్రహంతో మీ బాధలన్నీ దూరమై అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మర్చిపోవద్దు,